శుభోదయం 99TV ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. ఇంకా పేపర్లోకి వెళ్ళే ముందుగా మనం ముంబై గురించి చెప్పుకోవాలి. మహారాష్ట్ర ఈ కోవిడ్ కేసుల్లోనూ పాపం అక్కడ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. ఎంతోమంది చచ్చిపోతున్నారు అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక రెండు రోజులుగా ముంబై నగరాన్ని చూస్తే ఈ వర్షాలతో అతలాకుతలం అయిపోతుంది. అసలు రోడ్లు, చెట్లు, జీవన సముద్రము లేకపోతే అది రోడ్డు కూడా తెలియని పరిస్థితి. ఆ బీచ్ రోడ్డుకి వెళ్తే మొత్తం మీద చూస్తుంటే ముంబైలో అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే అల్లాడిపోతున్నారు. ఆ విజువల్ చూస్తూ ఉంటే కొన్ని విజువల్స్ ఉండి తరుక్కోపోతుంది. ఇళ్లలోంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతా ఉంది ముంబైలో ఎవరికి అర్థం కావటం. పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ అంతా నీళ్లతో నిండిపోయినాయి. అటు కరెంటు తీగలు వచ్చి పడిపోతూ ఉన్నాయి. కొన్ని కార్లు కొట్టుకోబోతున్నాయి, బైకులు కొట్టుకోబోతున్నాయి. ముంబైలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉందంటే అసలు చెప్పనాలు కావట్లేదు. అసలు పేపర్లు ఎక్కడ వేస్తారంటే ఎవరు కూడా యాడ్ వేసింది కనపట్టాల. ముంబైలో పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇంక ఈనాడు పేపర్కి ఒకసారి వెళ్దాం. కరోనాపై కాసుల వేట, లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, బీమా ఉన్నా నగదు చెల్లిస్తేనే చికిత్స, ప్రశ్నించిన వారిపై సిబ్బంది దాడులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు డాక్టర్ల మీద దాడులు చేస్తే మా మీద ఎందుకు దాడులు చేస్తాం, మీ మీద మీకు ప్రాణం పోస్తున్నాం కదా, మా మీద మీరు ఎందుకు దాడులు చేస్తారు అనేసి హాస్పిటల్ గొడవ చేశారు. అప్పుడు ఒక చట్టం కూడా తెచ్చింది గవర్నమెంట్, డాక్టర్ల మీద, వైద్యుల మీద, వైద్య సిబ్బంది మీద దాడి చేస్తే మంచిది కాదని చెప్పి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కోవిడ్ దెబ్బకి సిబ్బంది దాడులు చేస్తున్నారంట. హాస్పిటల్లో ఉండే సిబ్బంది పేషెంట్ బంధువులపై దాడులు చేస్తున్నారంట. ఎందుకు? బిల్లు కట్టకపోతే. చూడండి ఎట్టుంది. ఏదో నేను చెప్పి కొద్ది రోజులు పోతే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టుగా ప్రశ్నించిన వారిపై సిబ్బంది దాడులు. 20 రోజులు సుమారు 2000, 2 రోజుల్లోనే 200 ఫిర్యాదులు అంట. ఐసీయూలో రోజుకు 85,000 రూపాయల బిల్లు అంట. అదిగో అక్కడ ఉదాహరణకి, ఇదిగో ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగి చానాళ్ళుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య కాస్త ఎక్కువ కావడంతో వారం క్రితం హైదరాబాద్లోని హైత్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 3 లక్షలకు బీమా ఉందని చెప్పగా అది చెల్లుబాటు కాదని, నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని ఆసుపత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. కరోనా అనుమానంతో చికిత్స మొదలుపెట్టిన వైద్యులు ఐసీయూలో ఉంచి ఆక్సిజన్ అందించారు. రోజుకు 85,000 రూపాయలు బిల్లు వేశారంట. పరీక్షలో కోవిడ్ నెగిటివ్ అని తేలడం ఆరోగ్యం కుదిరిపడటంతో గురువారం ఆయన్ని సాధారణ వార్డులోకి మార్చారు. 6 రోజుల చికిత్సకు 3 లక్షలు కట్టించుకుని ఇకపై రోజుకు 60,000 కట్టాలన్నారంట. ఆ వార్డులోంచి ఈ వార్డులోకి వచ్చినందుకు 25,000 తగ్గించారు. కన్సెషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. పాపం చేద్దాం. చెల్లించిన సొమ్ముకు రసీదు అడిగిన ఇవ్వలేదంట. ఇంకా తెలిసిన వారి ద్వారా చెప్పిస్తే మొత్తం బిల్లులో 30% రసీదు ఇవ్వడానికి అంగీకరించారని బాధితుడు వాపోయారు. అంటే మీరు 10 లక్షలు కట్టినా 10 లక్షలకు బిల్లు ఇవ్వరంట గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. కేవలం 30%కే, అంటే 3 లక్షలకు మాత్రం బిల్లు ఇస్తారు, 7 లక్షలు అదేందో అర్థం కాదు. ఈ గాంధీ లెక్కలు ఏందో అర్థం కాల మనకి. ఈ హాస్పిటల్ వాళ్ళు బాగా ఇదవుతున్నారు, బాగా సంపాదించుకోండి. ఇప్పుడు కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేకపోతే ఇంకో ట్యాక్స్ వాళ్ళు నాకు తెలియదు పెద్దగా ట్యాక్సుల గురించి. వీళ్ళు కదా రైడ్లు చేయాల్సింది హాస్పిటల్ మీద. అసలు ఏం జరుగుతుంది? నిజంగా బిల్లులు ఉన్నాయా లేవా? ఎంత బిల్లులు వసూలు చేస్తున్నారు? గవర్నమెంట్ ఏమో ఓ అని చెప్తా ఉంది. ఇదిగో సర్కారు ధరలు తూచి. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు రోజుకు ఐసోలేషన్లు అయితే 4000, ఐసీయూలు అయితే 7,500, వెంటిలేటర్తో కూడిన ఐసీయూ చికిత్సకు 9,000 చొప్పున ప్రభుత్వం అదే చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ అవి ఎక్కడ అమలు కావటం లేదు. ప్రభుత్వం ఇటీవలే కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నా, మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినా ఎవరు మాత్రం వాళ్ళ తీరు మార్చుకోవటం లేదు. గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువగా తీసుకుని ఒక 10,000 రూపాయలు రోజుకు బిల్లు అయ్యేది. లేదా 15,000 వేసుకో, లేకపోతే ఇంకొక 5,000 వేసుకు, 20,000 వేసుకో రోజుకి. 85,000 రూపాయలు ఆడగడతారు స్వామి. మీరేమన్నాడానా ఆంజనేయ స్వామి చెప్పినట్టు అదేదో మూలికలు తెచ్చి, సంజీవుని మూలికలు తెచ్చి మా ముక్కు దగ్గర పెట్టి బతికిస్తున్నారా? అది కూడా లే చేతులు ఎత్తేస్తున్నారు లాస్ట్కి. ఏం చెప్పు, 85,000 రూపాయలు బిల్లు అంటే సామాన్యుడు ఆడగడతాడు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మంత్రి ఉంటాడు, ఇట్ట బాడీ వేసుకుని జలవనరుల శాఖ, ఆయన ఏదో చెప్తా ఉంటాడు, అందరిని దట్టిపారు నవ్వుతుంటాడు. గురుగింజకి ముడ్డు కింద నలుపు తెలియదు అనేసి ఆయన ఊరు నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఘోరం. ఇప్పుడే నా స్నేహితుడు వాళ్ళ అమ్మను కూడా ఆడు చేర్పించారు. ఆడు పట్టించుకునే దిక్కు లేదంట రాత్రి నుంచి. అసలు హాస్పిటల్కి వైద్యులే రావట్లేదు. మామూలుగానే వాళ్ళు రారు, ఆ సందుల్లో గొంతుల్లో ప్రైవేటుగా ఏదో పెట్టుకుంటారు కదా, అక్కడ ఎక్కువ బిజినెస్ కదా. గవర్నమెంట్కి వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎందుకు సీట్లు ఇస్తారు, ఇలాంటి వాళ్ళని ఎందుకు చదివిస్తారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తారు గవర్నమెంట్ అర్థం కాదు. పని చేసే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, చదువుకుని ఆ విద్యకి సార్థకం చేసుకుని అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వాళ్ళు ప్రజల పట్ల ఏదైనా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు చూడండి
ఆ నెల్లూరు హాస్పిటల్లో గందరగోళం అంట కోవిడ్ బాధితుల వార్డు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మొన్న కూడా చూసాం అక్కడ ఒక ఆయన అక్కడే చచ్చిపోయాడు. ఇలాంటి రోజు అంతకుముందు కూడా బీబీసీ వాళ్ళు వాళ్ళు ఎవరో కూడా వచ్చి వీడియోలు తీసుకునే పెడితే ఎంత ఘోరంగా ఉందంటే అటు తొయ్యటమే. సినిమా హాల్లో చూసినట్టు నెల్లూరులో సినిమా థియేటర్లు భలే ఉంటాయని చెప్పుకుంటుంటారు. అంత అట్ట అయిపోయింది ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్. ఆడ తోసిపారు నుకి జనాల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈయన మాత్రం వచ్చి తాడేపల్లిలో స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తారు. ఆయన్ని పొడుస్తా ఈయన్ని పొడుస్తా. చంద్రబాబు నీకు సిగ్గులేదు ఆయనకి అసలు మీకు సిగ్గుందా చెప్పండి. 151 మందిని గెలిపించారంటే ప్రజలు మీ మీద ఎంత గౌరవంతో ఎంత నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుంటారు చూడండి. ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేస్తున్నారు అబ్బా అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు ఈసారి 151కి పైన వస్తాయి మాకు సీట్లు మాదే అధికారం ఏదో 4 పథకాలు పెట్టాం కదా అనుకుంటున్నారు. అదే మీ డబ్బు ఏం బట్ల ప్రజల డబ్బే మీరు ఇస్తున్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి పథకాల రూపంలో మీ కుర్చీలు కాపాడుకోవడానికి ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు చూడండి అయ్యా. ఒక నెల్లూరే కాదు వైజాగ్లో కూడా ఆయన ఉంటాడు ఇంకొక ఆయన. ఆయన ఇల్లు చూసి వచ్చాడు మళ్ళీ ఆ తర్వాత పట్టించుకోవాలి. అట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట మంత్రులు పెద్ద పెద్ద పేర్లు చెప్పుకునే ఎమ్మెల్యేలు తొడలు కొట్టి ఎమ్మెల్యేల ఏరియాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది లేదు. ప్రజలు బూతులు తిడుతున్నారు ప్రజలు ఉమ్మేస్తున్నారు. అది గుర్తుపెట్టుకుని మీరు అనుకుంటున్నారు వచ్చేసారి 151 ఓటు తీస్తే 15 సీట్లు కూడా రావు ఇట్టు కానీ మీరు కానీ మిస్ చేసుకుంటే. అవతలడు పని చేయలేదు అవతలడు ఎదవా అని తిట్టినప్పుడు మనం బాగా చేయాలి కదా. లేకపోతే చివరికి అందరూ అంటారు ఎదవలకు పదవులు ఇస్తే ఇట్టాగుంటుందని చెప్పి మళ్ళీ మిమ్మల్ని కూడా అనే పరిస్థితి తెచ్చుకోమాకండి. ఇది ఒక తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రతి చోట ఇదే వ్యవహారం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది పెద్దవాళ్ళు పాపం మనసున్న మహారాజులు కొంతమందికి హెల్ప్ చేస్తున్నారు. ఆ తిండి తిప్పలు లేని వాళ్ళకి ఏదో 4 రోజుల గ్రాసరీసో లేదో అది ఇది ఇచ్చి బతికిచ్చారు. చివరికి ఎన్ని రోజులు వాళ్ళు ఇస్తారు చెప్పండి. సరే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వచ్చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది టికెట్లు కూడా కొనిచ్చి జన సైనికులు లేకపోతే ఇంకొకరు చేసేయాలి. మరి గవర్నమెంట్ ఏం పనులు చేస్తుంది నాకు అర్థం కాదు. ఫోన్ ఈయడకు వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్ చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంలో ఫ్రీగా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మీ డబ్బులు మీరు పెట్టుకోండి అంటున్నారు. అదేమంటే విదేశాల్లో ఉన్నారు వీళ్ళతో మనకేం పని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి వాళ్ళ కుటుంబం అంతా ఏడే ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఏడే ఉంటారు. మీరు వాళ్ళకి న్యాయం చేస్తేనే రేపు ఎలక్షన్లో మీకు ఓటేస్తారు చెప్ప గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న వీళ్ళ తల్లిదండ్రులంతా ఓటేశారు పోనీ వాళ్ళ వల్ల మీకేం తక్కువ ట్యాక్స్లో లేకపోతే వాళ్ళ నుంచి ఇంకొక రూపంలో విదేశాల నుంచి వచ్చే వాళ్ళ నుంచి మీకు డబ్బులు రావటం లేదా. వాళ్ళు మనుషులు కదా. ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు విదేశాల్లో ఉంటే దాదాపు నాకు తెలిసి 2 కోట్ల మంది ఉంటారు విదేశాలంతా. వాళ్ళంతా మనుషులు కదా. వాళ్ళంతా ఏదో విధంగా కన్న తల్లికి కన్న భూమికి అన్నట్టు ఏదో స్కూల్కో లేకపోతే రోడ్లనో పైపులో లేకపోతే ఆడ వాటర్ ట్యాంకులు కట్టిట్టు ఏదో హెల్ప్ చేయాలి. మీ గవర్నమెంటే కట్టిస్తే మీరు ఫీల్ అవుతున్నారు అది కాదు. విదేశాల్లో ఉన్న చాలామంది మనసున్న మహారాజులు ఎంతో కొంత సాయం చేస్తున్నారు కాబట్టి పల్లెటూర్లు అయితేనే కొన్ని చోట్ల అన్నదాన భవనాలు అయితేనే స్కూళ్ళు అయితేనేమి అన్నీ బాగున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి మనం. అక్కడి నుంచి మనం వచ్చేస్తామంటుంటే ఏమని చెప్పు. మీరైతే తుర్రుమని విమానాల్లో దూరుతుంటారు ప్రత్యేక విమానం ఢిల్లీకి వెళ్తున్న మంత్రులు మంత్రి బృందం లేకపోతే ఇంకో అంతకుముందు చంద్రబాబు కూడా ఒక విమానం వేసుకుని తిరిగాడు. అంటే మీకు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు మీరు ఏడ తిరగాలన్న కుటుంబంతో ఎక్కడికి వెళ్ళాలన్న గుళ్ళు గోపురాలు వెళ్ళాలి. మొన్న ఈయన కూడా వెళ్ళాడు మనకు కేసీఆర్ సార్ కూడా అంతకుముందు వెళ్ళాడు ఫ్యామిలీ వేసుకుని ఎక్కడికి వెళ్ళాం. వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుంటారు. కానీ ప్రజలు అక్కడెక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళని మన దేశానికి మనోళ్ళు మనకు వచ్చేస్తున్నారు అక్కడ తిండి లేదు పాడు లేదు సొంత ఊరికి వస్తారంటే ఏం ఒక 2-3 విమానాలు వేస్తే మీ సొమ్మేం పోతుంది. అదేమంటే వాళ్ళ వల్ల మనకి ఓటు పడదు కదా ప్రతి దానికి ఓటుతో మీరు అదే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబాలని మళ్ళా చెప్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఏడు ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు. రేపు వాళ్ళకి ఏమైతే మాకు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు మా అన్నకి మీకు ఓటు కూడా పడదు గుర్తుపెట్టుకోండి. బూటితో అంతా లాస్ట్ నేను చెప్తా ఉన్నాను కొంచెం వాళ్ళని గమనించండి. వాళ్ళు మనుషులే. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అయితే అందరం మనవాళ్ళే అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్సే వాళ్ళంతా సహాయం చేయటం నేర్చుకోండి. అంతేగాని ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తే తర్వాత చాలా బాధపడతారు. రాజకీయ నాయకులకు మరీ చెప్తా ఉన్నా. విద్యా సంవత్సరాన్ని ప్రకటించరు ఆన్లైన్ తరగతులకు సిద్ధమంటారు ఏమిటి వైఖరి. సర్కారు తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల పాత్ర పోషిస్తామని వ్యాఖ్య. ఆన్లైన్ తరగతులపై త్వరలో విధాన నిర్ణయం హైకోర్టుకు ప్రభుత్వం నివేదన. విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రకటించలేదు. మరోవైపు ఆన్లైన్ తరగతులకు అనుమతించనున్నట్లు చెప్తోంది. ప్రైవేటు పాఠశాల పేరుతో తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి స్కూళ్ళు. అది అందరికీ తెలిసిందే. మీరు కడితేనే మీ పిల్లకాయలకు ఆన్లైన్ స్కూల్లోనో అది ఇది అని చెప్పేసి తల్లిదండ్రులకు మానసిక క్షోభ. అటు పిల్లకాయలకి ఆన్లైన్ తరగతులు అని చెప్పేసి 4 గంటలు 5 గంటలు అని చెప్పి వాళ్ళని చావు కొడతామన్నారు ఈ టీచర్లు. నాకు అర్థం కాదు చదువులు చెప్తున్నారా వీళ్ళని నాశనం చేస్తున్నారా అర్థం. కళ్ళు మంటలు పుట్టి పిల్లకాయలకి నేను ప్రతిరోజు చెప్పేది అల్లాడిపోతున్నారు.
ఆ కంప్యూటర్ ముందు లేకపోతే చిన్న ఫోన్ ముందు కూర్చుని చిన్న చిన్న బిడ్డలు వాళ్ళంతా వాళ్ళకి ఏదైనా టీచర్లు కూడా ఆలోచించాలి. ఏం చెప్పి మీరు చెప్పిన చదువు వల్ల ఏమైనా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారో చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్కి వచ్చిన వాడు కూడా లాస్ట్కి పాపం వాడు రిక్షా దొక్కుంటా ఉన్నాడు. అంత కర్మ పట్టింది మన భారతదేశంలో. వాడు నెంబర్ వన్ మొదటి 10 ర్యాంకులు వచ్చినోడు ఎవడు కూడా పెద్ద పెద్ద ఆఫీసిన కర్మ నాకేం కనపడలే. ఎవడో వాడికి సుడుండో అదృష్టం ఉంటే తప్ప అంతా తెలిసింది, భారతదేశం మొత్తం తెలిసింది. ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థలు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థలు కానీ పిల్లకాయల్ని చదివితే మీరేదో బాగా అసలు స్కూళ్ళు బాగున్నప్పుడు ఈ కరోనా లేనప్పుడు మాత్రం చెప్పింది సున్నా, ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో మాత్రం పిల్లకాయల్ని చావు కొడుతున్నారు టీచర్లు విద్యార్థులు. ఏమంటే ఫీజులు వస్తాయో రావో, మీరు చేసే ఈ రాజకీయ ఏమంటారు ఈ రాజకీయాలు తీసేయండి బా, ఈ వ్యాపారాలతో విద్యా వ్యాపారంతో గుర్తుపెట్టుకుని మీ ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, మీ బిడ్డలు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచించండి, పిల్లకాయలంతా మానసిక ఆందోళనతో ఇదైపోతున్నారు. ఒక తల్లిదండ్రులే కాదు, ఫీజులు కావాలని తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఇటు క్లాసులు చెప్పేసివే పిల్లకాయలని వేధిస్తున్నారు. ఇదేదో కొంచెం హైకోర్టులు వీటి మీద దృష్టి పెట్టేసి పిల్లల భవిష్యత్తు ఆడుకోకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోకుండా ఉంటే చాలా బంతకనేం కాదు. ఉప్పొంగి వస్తున్న కృష్ణమ్మ, ఆలమట్టి నారాయణపురం నుంచి దిగువకు భారీ వద్ద తుంగభద్రకు పెరిగిన ప్రవాహం. నేను ఇప్పుడే చెప్పింది ఇదే, మహారాష్ట్ర చూస్తే, కర్ణాటక చూస్తే, కేరళ చూస్తే, ఎక్కడ చూసినా వర్షాలే వర్షాలే, బా దుమ్ము లేపుతా ఉన్నాయి వర్షాలు అయితే మాత్రం. అదే ఇందాక చెప్తా ఉన్నా, ముంబైలో అయితే కురిసిన వర్షాలు అంట ఇప్పుడు వరకు ఎప్పుడూ పడలేదంట ముంబైలో పడిన వర్షాలు, అంత ఎక్కువ వర్షం పడిందంట ఈ 2-3 రోజుల్లో. ముంబైలో అల్లాడిపోతున్నారు జనాలు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తామంటే, ఒరే అయ్యే ఇప్పుడు వరకు మేము ఎప్పుడు చూడలేదురా ఇంత పెద్ద వర్షం ముంబైలో అంటా ఉన్నారు. అది అక్కడ త్వరగా కోలుకోవాలి. వాళ్ళు కూడా పాప తిండి తిప్పలు లేకుండా చాలామంది ఆ నీళ్ళల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఇంకా రైతు బీమాకు 1141 కోట్లు అంట, గత ఏడాది కన్నా 233 కోట్ల పెంపు. అక్టోబర్లో సచివాలయ పనులు 400 కోట్లు ఆల్రెడీ విడుదల చేశారంటే ఎట్టు ఉంటుంది. ఈశాన్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు వేసుకోండి, ఒక హెలిప్యాడ్ ఎందుకు, విమానం దిగటానికి కూడా ఒకటి చిన్న ఎయిర్పోర్ట్ కూడా కట్టుకోండి. అక్కడ ఉంది కదా సచివాలయం ముందు, అదేంది నెక్లెస్ రోడ్ ఏదో అంటారు, అది హుస్సేన్ సాగర్ రోడ్, ఆ రోడ్డు మీద దింపండి, విమానాలు కూడా దింపుకోండి కేసీఆర్ సార్. ఇప్పుడు పరిస్థితి ఏం సార్ చూడండి, హెడ్లైన్స్ వేసి మరీ ఆస్తున్నారు సార్ అన్ని పేపర్లు, కరోనాపై కాసులు వేట లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు అని చెప్పేసి. ఒక హాస్పిటల్ కట్టండి సార్, ఒక హాస్పిటల్ కట్టి కూటికి గూడికి లేని వాళ్ళు మధ్యతరగతి ఫ్యామిలీలు అల్లాడిపోతున్నారు సార్. ఇంతెంత అమౌంట్లు కట్టాలంటే, ఇంతెంత డబ్బు కట్టాలంటే ఆడవుతుంది సార్. మీరేమో ఎప్పుడో బంగారు తెలంగాణ అంటారు, మాకు ఈ బంగారు తెలంగాణ వద్దు, ఏమొద్దు సార్, బతికుండే తెలంగాణ, ప్రజలు బతికుండే తెలంగాణ చేయమని అడుగుతున్నారు సార్ జనాలు, అర్థం చేసుకోండి సార్. కేటీఆర్ అన్న నీకు కూడా చెప్తున్నాను, నేను ఒక్కసారి వాళ్ళు నీకు తెలియదు కాదు యువకుడివి, నాయన అంటే ఏదో కూర్చున్నాడు సైలెంట్గా ఉన్నాళ్ళే అనుకో, నువ్వన్నా ఏదో ఒకటి ఆలోచించనా, ఉక్కు పాదం మోపితే కానీ ఇక హాస్పిటల్స్ మీద పని కాదు గుర్తుపెట్టుకోన్నా, ఒక్కసారి ఆలోచించు. ఈ వేస్ట్ ఇన్ని పేపర్లు చదివి నేను రోజు మీకు చేతులు ఎత్తి మొక్కేది ఒకటే, ప్రతి హాస్పిటల్లో అల్లాడిపోతా ఉన్నారు జనం, తిండి తిప్పలు లేకుండా భయం భయంగా బతుకుతాడో లేదు ఇంత డబ్బు పెట్టినా కూడా అనేసి ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు కేటీఆర్ అన్న. ఒకసారి ఆలోచించు రాజేంద్ర సార్, మీరు కూడా హాస్పిటల్స్లో అన్నింటిలో ఒకసారి, అప్పట్లో బాగా తిరిగినారు మొదట్లో ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని, ఇప్పుడు ఎందుకు తిరగట్లో అర్థం కాదు. ఇప్పుడైనా ఆకస్మిక తనిఖీలు అని చెప్పేసి అపోలో అనో లేదా తిరించో లేదా ఇంకోటో ఎసోదో గీసోదో ఉన్నాయి కదా, వీటన్నింటిలో మీరు ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడ ఉన్న ప్రజల బాగోగులు కనుక్కోండి. అక్కడ ఏమంటారు ప్రత్యక్షంగా మీరు దిగితే కదా అక్కడ బాధలు తెలిసేది, పేపర్ రోడ్లు వేసే తప్పు, ఆ పేపర్ రోడ్లు వేసే తప్పు, మా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు అంటారు అదేమంటే. ఇప్పుడు బురద జల్లే పని కానీ అది ఏం లేదు, నైనా కరోనా గడుక్కోవటమే సరిపోతుంది అందరికి, అది గుర్తుపెట్టుకుని ఒక్కసారి హాస్పిటల్ చుట్టూ వెళ్ళండి సార్. ఇంకన్నీ ఇదే ఈ కరోనాపై కాసులు వేట, ఇదిగో అందరికీ కరోనా టీకా, కేంద్రం సేకరణ విధానం తేవాలి, లైసెన్సింగ్ మార్గదర్శకాలు విడుదల చేయాలి, కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు కేటీఆర్ లేఖ. అందరికీ కరోనా టీకా కావాలని అందరూ అంటున్నాడు. కరోనా టీకా తర్వాత అందరికీ ఉచిత వైద్యం అని చెప్పి చూడు కేటీఆర్ అన్న, అంతకన్నా జనం నేను కోరుకునేది ఏం కాదు అది గుర్తుపెట్టుకోండి. అక్టోబర్లో సచివాలయ పనులు అంట, ఇదొకటి. ఆదిలో కట్టడి ఇప్పుడేది, సోడియం హైపోక్లోరైడ్ పిచికారి నిలిపివేత, నెల రోజులకు హైదరాబాద్లో ఇదే తంతు, వర్షాకాలంలో కొట్టుకుపోతుందని వాదన అంట. ఫస్ట్లో మాత్రం ఇదిగో ఈ భుజానికి డ్రమ్ములు వేసుకుని ఊరంతా కొట్టారు, బ్లీచింగ్లు చల్లారు, ఇప్పుడు ఏంటంటే వర్షం పడిపోతుందంటే పోతుందంట, ఏదో ఒకటి సోది చెప్తారు పని చేయటానికి. బద్ధకం
మొదట్లో మేము పొగిడాం కదా, మంచివాడు మంచివాడు అంటే ఏదో చేసి పెట్టాడంట మంచం అంతా. అట్ట ఇట్ట తయారైపోయినారు, అంత డాక్టర్లు అట్టాగా తయారయ్యారు, పారిశుద్ధ్య కార్మికులు అట్టాగా తయారయ్యారు. మొదట్లో దేవుళ్ళు అనుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళంతా దెయ్యాలు అయిపోయారు. వాళ్ళు ఒకరేమో డబ్బులు దండుకోవడం, ఆ రెండు నెలలు హాస్పిటల్స్ లేవు కదా అని చెప్పేసి ఇప్పుడు డబ్బులు దండుకోవడం నేర్చుకున్నారు. వీళ్ళేమో అప్పుడు చేసామలే ఇంకెందుకు చేసేదన్నట్టుగా వీళ్ళు తయారైపోయారు. ఎవరికి వారు అట్ట అయిపోయింది. 30 రోజులకు 32 లక్షలు అంట, కోవిడ్ లేని రోగికి బిల్లు అంట. ఎటుంటుంది వాడికి అసలు కరోనా లేదంటే కూడా వాడికి హాస్పిటల్లో 32 రోజులకు 32 లక్షలు వేశారంట, గుర్తుపెట్టుకోండి. ఎటుంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలకు చేరువవుతూ ఉంది. కానీ 2 లక్షలు కాతి 3 లక్షలు చేరువైనా కూడా అక్కడ ఎవరు పట్టించుకోరు. అక్కడ వచ్చితే ఎవరైనా విజయసాయి రెడ్డి సార్ కానీ మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద రెడ్డి గారులు అంతా వచ్చేది అపోలో హాస్పిటల్లో ఉంటున్నారు. పోనీ దీని గురించి ఆయన అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాయన, జాగ్రత్తగా ఏదైనా హాస్పిటల్ అది లేదంట. 3 రాజధానులు కావాలంట, ఇంపార్టెంట్ అంటది. ఇంకేం చేస్తాను చెప్పు కర్మ, ఇనేవాడికి అయితే ఇవిడేం చెప్పొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి ఇంక మనం ఏం చెప్పి ఏం లాభం చెప్పండి. వీళ్ళ ప్రాణాలు మాత్రం ప్రాణాలు, ఇంక ప్రజల ప్రాణాలు మాత్రం మిమ్మల్ని గెలిపించి ఆ సీట్లో కూర్చోబెట్టి అందరం ఎక్కించిన ప్రజలతో మా ప్రాణాలతో మాత్రం వీళ్ళు చెలగాట మారుతున్నారు. ఉసిక్కుమంటే వీళ్ళకి ఏమైనా కొంచెం ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వచ్చి హైదరాబాదో లేదా చెన్నైకి వెళ్ళిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మీ చావు మీరు చావండి అని చెప్తున్నారు కరోనా పేషెంట్లకి. మళ్ళీ మాటలు మాత్రం చెప్తారు. ఇంక 2 లక్షలు నాకు తెలిసి ఈ వారంలో 3 లక్షలు కూడా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో. చూడండి ప్రజలకు తెలియాలిలే. కర్ణాటకలో 6805 కేసులు అంట, కేసుల సంఖ్య 158,000. తమిళనాడులో 5,684 కేసులు, 2,79,000. అబ్బా, కరోనాతో శ్రీవారి ఆలయ అర్చకుడు మృతి చెందారంట. ఎవరు ఆయన? పెద్ద ఆయన. ఆయనకు కూడా పద్మావతి ఆసుపత్రిలో చేర్పిస్తే ఊపిరాడక పాపం ఆయన ఈ కరోనాతో చచ్చిపోయినాడు. ఏం చేస్తా. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్కు బెదిరింపు కావాల్సిన ఈయన బెదిరించేవాళ్ళు ఎవరబ్బా? తనకు బెదిరింపు ఫోన్లు కావాల్సి వస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓ వీడియో విడుదల చేశారంట. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోబోండి సార్, మీకు బాగా సంబంధాలు ఎక్కువగా సార్, అందరితో మాట్లాడతారు. ఇంకంతకన్నా మీకు మేము చెప్పగలవా చెప్పండి. ఒక్కసారి ఇదిగో ముంబై చూడండి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో రహదారికి అడ్డంగా పడిపోయిన మట్టి చర్యలు, వృక్షాలు, వర్షాలతో మహారాష్ట్ర కుదేలు. ముంబైలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలో బుధవారం నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 331 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గంటకు 106 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు నేల కొరిగాయి. కొల్హాపూర్, రాయగఢ్, రత్నగిరి జిల్లాలోని అన్ని చోట్ల కూడా ప్రమాదకరంగా నదులు ప్రవహిస్తున్నాయంట. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధికారులతో సమీక్ష జరిపారు. అయినా కూడా అదే పరిస్థితి. అటు కర్ణాటక కూడా అతలాకుతలం అంట. కర్ణాటకలో భారీ వర్షాలు, కేరళలో కూడా ఉనికిపోతూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ అన్నీ అల్లాడిపోతాయి. మన ఆ విజువల్ చూస్తూ ఉంటే కూడా అర్థమైపోతా ఉంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే, జాగ్రత్త కొనండి. బెంగళూరులో ఉండేవాళ్ళు, బొంబాయిలో ఉండేవాళ్ళు, కేరళలో ఉండేవాళ్ళు దయచేసి బయటికి రామాకండి. ఆ మ్యాన్ హాల్స్ తెరుచుకుని చాలామంది దాంట్లో పడిపోతున్నారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇప్పుడిప్పుడే పనులు చేపడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 106 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వేస్తున్నాయి, చెట్లు పడిపోతున్నాయి. ఆ రైల్వే ట్రాక్ల మీద చెట్లు పడిపోతున్నాయి. ఆ చెట్లు వీస్తున్న చూడండి, ఆ విజువల్ చూస్తుంటే ఎంత భయం వేస్తా ఉంది చూడండి. కొబ్బరి చెట్టు ఏదో అది ఊగతా ఉంది అపార్ట్మెంట్ మధ్య అంటే ఎంత డేంజర్ చూడండి. ఎంత స్పీడ్గా గాలి వేస్తుంటే అంత ఇదిగా ఉంటుంది చెప్పండి. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి, బయటికి ఎవరు రామాకండి. బతికుంటే బలసాగ తినొచ్చు అన్నట్టుగా ఆ చూడండి నీళ్ళంతా, అది సముద్రం అది తెలియటం లేదు, బొంబాయి బీచా లేక ఊరు అది తెలియటం, అట్ట అయిపోయింది పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరికీ అదే చెప్తా ఉన్నాను. ఇంకా అన్ని పేపర్లు అది వేశారు. ఈనాడు పేపర్ నుంచి ఆంధ్రజ్యోతి ఏమి చూసినా ఈ కోవిడ్ కరోనా దెబ్బకి ఈయనొకడు డబ్బులు ఊరకనే రావని చెప్పి వేస్తున్నాడు. ఈయనకి ఎట్ నుంచి వస్తున్నాయి అర్థం కానీ అన్నీ ఈయన యాడ్లే పేపర్లో, ఏడ చూసినా ఈయన యాడ్లే పడతా ఉన్నాయబ్బా. ప్రజాధనం వృధాను చూస్తూ ఉండలేం. రాజధాని నిర్మాణం మధ్యలో నిలిపివేస్తే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఎంతో ఖర్చు చేసి మధ్యలో వదిలేస్తే అది ప్రభుత్వానికి జరిగే నష్టం కాదని, ప్రజాధనానికి జరిగిన నష్టమని హైకోర్టు పేర్కొంది. అబ్బా ఎంత మంచి మాట చెప్పింది హైకోర్టు. కానీ వాళ్ళు అట ఆలోచించట్లేదు సార్,
మా డబ్బు ఇది ప్రజల డబ్బు అయితే ఎవరి డబ్బు అయితే మా నాశనం చేసేది నాశనం చేసేది ఇలా రాజకీయాలకు నాశనం చేసి పారు నవ్వుతున్నారు. మీరన్నా ద న్యాయమూర్తులు ధర్మాత్ములు మీరన్నా కొంచెం సీరియస్గా ఆలోచించండి సార్. ప్రజల డబ్బు అంటే ఎవుడికి ఇది లేకుండా పోయింది, దోచుకున్నవాడికి దోచుకున్నంత అయిపోతా ఉంది. ఆడిస్తే ఈడంటే ఈడిపోతే వాడంటాడు, ఎవడు బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్మును వాడుకుంటున్నారు సార్. మంచి మాట చెప్పారు, కోర్టులపై కుట్రలు అంటే ఆంధ్రజ్యోతిలో ఏందో చంద్రబాబు గారు ఏదో అంటుంటాడు, అవన్నీ మీరు రాస్తారా? ఆంధ్రజ్యోతితో జస్టిస్ ఈశ్వరయ్య అంట, అబ్బో ఇదేంది, అది ఆయన స్వరమే నిర్ధారించిన ట్రూత్ లేవ్. ఎవరి జస్టిస్ ఈశ్వరయ్య, అబ్బో ఇదేందో నాకు అర్థం కావట్లేదే. కోర్టులపై కుట్రలు చేస్తున్నారంట అబ్బో. రామకృష్ణ నమస్కారం సార్, ఈశ్వరయ్య నమస్కారం. రామకృష్ణ సార్ నేను జడ్జి రామకృష్ణను, ఈశ్వరయ్య ఇప్పుడు ఎక్కడున్నారు? నేను పోస్టింగ్లో లేను సార్, 8 సంవత్సరాలు సస్పెన్షన్లో ఉన్నాను. ఆ విచారణ పూర్తి చేయలేదు, అందరూ వాడి చేతిలో ఉన్నారు, అందుకేనా? ఏమో సార్ అదే అనుమానం ఉంది, ఎంక్వైరీ పూర్తి చేయలేదు సార్. నీకు సమస్య వచ్చిన అతను మాట్లాడము ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఏందా ఇది, ఏ ఎక్కడ ఇదే మొత్తం? ఈ జడ్జిల మధ్య కూడా ఫోన్లు లీక్ అయిపోయిందంటే ఏంది ఇదంతా అర్థం కావట్లేదే. ఏందో ఏం జరుగుతూ ఉంది? ఈ పేపర్ మొత్తం చదవండి, మీకు కూడా అర్థమైపోతుంది. జస్టిస్ నాగార్జున మీరు కామెంట్ చేసినట్లు వినిపిస్తుంది కదా అని ప్రశ్నించగా, ఏం లేదు వాడంతా వీళ్ళంతా వీళ్ళంతా అంటూ రామకృష్ణ మొహం ముక్కునా తెలియదు. ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు అందరిని ఆడిస్తాడు, రామకృష్ణ సంగతి నాకు తెలియదు, ఉంటా మంచిదని ఫోన్ పెట్టేశారంట ఎవరు, జస్టిస్ ఈశ్వరయ్య గారంట. అబ్బో మెయిన్ పేజీలో కూడా వేశారు కోర్టులపై కుట్రలు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలే టార్గెట్టు, జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలతో బట్టబయలు, దళిత జడ్జి రామకృష్ణ వాడుకునే వ్యూహం, బయటపడిన ఫోన్ కాల్ సంభాషణ, జడ్జీలపై వాడు వీడు అనే ఈశ్వరయ్య దాడి, ఢిల్లీ నుంచి కొట్టుకుంటూ రావాలి అనే ఎజెండా, అప్పుడు అందరూ దగ్గరకు వస్తారని వెల్లడి, నిర్దిష్టంగా జడ్జీల సమాచారం కోసం ఒత్తిడి, హైకోర్టు సీజేపై లేక తన ఘనత అనే ప్రకటన, జడ్జిగా ఉండగా 200 మందిని ఓపెన్లో నియమించాని వెల్లడి, వైసీపీ సర్కార్ తరఫున వకాల్తా, వ్యతిరేక తీర్పులను జీర్ణించుకోలేక బేజారు, సర్కార్ చేతిలో బంటుల ఈశ్వరయ్య రామకృష్ణ. ఏదో మొత్తం గందరగోళంగా ఉందబ్బా. అదేలే కోర్టులో అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి గవర్నమెంట్కి, మరి ఏదో జరుగుతూ ఉంది. జడ్జీలు లేకపోతే లాయర్లు మొత్తం మీద వాళ్ళ మీద కూడా విశ్వాసం పోయే రోజులు వస్తూ ఉన్నాయబ్బా. ఒకసారి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లు వేసారు విపులం కానీ చదువుకోండి. ఇంకా కరోనాతో బతుకు తనక, ప్రాణాల కోసం తప్పని ప్రైవేటు వైద్యం, వైరస్తో కుంగిపోతున్న కుటుంబాలు, ఆర్థిక ప్రణాళికలన్నీ తలకిందులు. అబ్బాబ్బాబ్బాబ్బా చూడండి, ఆ రోగం ఏదో మాకు వచ్చినా అయిపోవు, ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది, ఎట్లా బతికేది? కరోనా కాటుకు భర్తను ఎదిగొచ్చిన కొడుకును పోగొట్టుకున్న కొండాపూర్లోని ఓ తల్లి మాటలివి. చూడండబ్బా ఎంత బాధపడతామని చెప్పు, నేను పోతే పోయా ఇంట్లో వాళ్ళంతా ఉంటే ఉండు కదా, ఎంత బాధపడుతున్నారు చూడండి. 34 లక్షలు చెల్లించిన ఓ కుటుంబం, బిడ్డ పెళ్లికి దాచిన డబ్బులు ఆసుపత్రికి అంట, అప్పులకు బంగారం ఆస్తులు తాకట్టు, 10 రూపాయలు వడ్డీకైనా వెనుకాడి వైనం, మరో తరం వరకు కోలుకోవడం కష్టం, ఇంకేం కోలుకుంటాను చెప్పు, జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం చక్రం అంతా నేను చెప్పేది వేస్ట్ అబ్బాయి రచ్చబండలో, మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తం హాస్పిటల్స్ల దగ్గర ఉందబ్బా, వీళ్ళే దోచుకుంటున్నారు. వీళ్ళకి పోయి మనం ఆకాశం నుంచి పూలు జల్లి ఈ హాస్పిటల్స్ వైద్యులు హాస్పిటల్ సిబ్బంది అంటా ఉన్నాం. ఈ హాస్పిటల్ డాక్టర్లు అంటే మాకేం తెలుసు, మా యాజమాన్యాన్ని అడుగు అంటారు. యాజమాన్యం అంటే ఎవరు? అది కూడా ఒక డాక్టరే కదా ఏదైనా హాస్పిటల్స్ పెట్టుంటారు, లేకపోతే ఇంక మనకు తెలిసింది ఎవరు? ఈ రాజకీయ నాయకులవే ఉంటాయి హాస్పిటల్స్ అన్నా కాలేజీలు అన్నా. మొత్తం ఈ కరోనా వ్యాపారం అంతా ఏడ జరుగుతుందిరా అంటే ఈ హాస్పిటల్స్లోనే జరిగిపోతుంది. 34 లక్షలు చెల్లించిన ఓ కుటుంబం అంట, ఇందాక మనం చూసాం ఆయన 3 లక్షలు ఇంకా 6 లక్షలు కట్టాడు. ఈ లెక్కని ఎన్ని కోట్లు దండుకుంటున్నాయి హాస్పిటల్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, పోనీ ఇన్ని కోట్లు దండుకుంటున్నారు, మరి ఈ మరణాల సంఖ్య ఎందుకు తగ్గటం లేదు, పెరుగుతూనే ఉందే? డబ్బులు తీసుకుంటున్నారు, జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పోనీ గవర్నమెంట్ కావాలన్నా ఉలుకు పలుకుందా? అసలు దున్నపేత మీద వర్షం పడినట్టుగా చలనం ఏమైనా ఉందా? రోజు మాత్రం పెట్టుకుంటారు, మా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది చచ్చిపోయారు, తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయారు, ఇండియా మొత్తం మీద ఇంత చచ్చిపోయారని చెప్పేసి. అంటే మనుషుల ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా పోయింది కదా. ఏముందిలే మీకేముంది, అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ ఫోన్ చేస్తే హైదరాబాద్కి మీకోసం ఒక బెడ్ రెడీగా ఉంటుంది, సినిమా హాల్లో సినిమా టికెట్ ఏదో పెట్టినట్టు అట్లా మీకు కూడా రెడీగా పెద్ద పెద్ద హాస్పిటల్ రెడీగా ఉంది. ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి వాళ్ళ బంధువులకి పెద్ద పెద్ద హాస్పిటల్ రెడీగా ఉన్నాయంట సీట్లు, పోయి పండుకునేది ట్రీట్మెంట్ తీసుకునేది వచ్చేది ఎంత ఖర్చు అయినా. ఖర్చు ఏముందిలే, అది కూడా గవర్నమెంట్ సొమ్మే కదా, ఏదో ఉంటాయి కదా ఎంపీలకి ఇంత, ఎమ్మెల్యేలకి ఉచిత వైద్యం, ఆ బిల్లులు వచ్చేస్తాయి కదా. మరి ప్రజలకి ఎందుకు మీరు ఇంత చులకనగా చూస్తున్నారు అర్థం కావట్లేదు సార్. అసలు బాధ వేస్తూ ఉంది, మేము మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు మా కర్మేమో, ఈ 5 సంవత్సరాలు తప్పదేమో అనిపిస్తూ ఉంది. ఇంకా తప్పదు, ఇంకంతే ప్రజలు అనుభవించాల్సింది, ఇంకా అంతకని ఏం మాట్లాడేలా చెప్పండి. బంగారం తనఖాపై 90% వరకు రుణం అంట,
March 31 వరకు బ్యాంకులకు అనుమతి ఇచ్చిన ఆర్బీఐలో ఒకరు ఎంతసేపు ఎవరి దగ్గర బంగారం ఉందా పెట్టుకోండి అన్నట్టుగా ఈ హెడ్లైన్లు కూడా సరిపోయినాయి. పేపర్ వాళ్ళు కూడా ఈ పేపర్ అంతా రేపు నుంచి ఇదే ఏంటి సార్, ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్లో దోచుకుంటున్నాడు ఏంటి, ప్రజలకు తెలియాలి ఏ రాజకీయ నాయుడు ఇక్కడికి ఏ సీటు అది కూడా కనుక్కుంటే బాగుంటుంది, ఎవరెవరికి ఎంత ఫీజు వేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ డబ్బులైనా సొంతంగా కడుతున్నారు రాజకీయ నాయకులు, అందరికీ తెలిసిందే. ఇక్కడ పోనీ మనం మధ్యతరగతి వాళ్ళు ఆ బీమాను ఇన్సూరెన్స్ పాలసీలు ఏదో కట్టుకుంటారు సంవత్సరానికి ఎంతకని, ఆ దరిద్రం ఏదో అయిపోయిగా చూపిస్తే ఇది చల్లదా అంటున్నారంట. మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల దగ్గర డబ్బులు నూకిన వాళ్ళంతా, నేను అదే చెప్తున్నా ప్రజలు కూడా మీ దగ్గరికి ఈసారి ఇన్సూరెన్స్ వాడు వస్తే చెప్పుతూ కొట్టడం వాళ్ళందరినీ కూడా, ఇంకా మనకు ఉపయోగపడినప్పుడు ఎందుకు ఇట్లాగే మాట్లాడేవాళ్ళని, కడుపు రగిలిపోతూ ఉంది, ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయి తల్లి చూడు ఎంత మాట్లాడుతుంది, నేను పోతే పోయా ఆ రోగం వచ్చి ఇంటికి మొగ దిక్కు లేకుండా పోయింది అంటుంది, ఎంత బాధ వేసి ఉంటుంది తల్లి ఆ మాట మాట్లాడుతుంది చెప్పండి, కట్టుకున్నోని పోగొట్టుకుంది కన్న కొడుకుని పోగొట్టుకుంది ఇంకా ఆమె బతికి ఎందుకు అంటా ఉంది, కరెక్టే కదా. పోనీ డబ్బులు ఏమన్నా డబ్బులు డబ్బులు నూకిపారు నూకారు. ఒక్కసారి ఆలోచించండి సార్, హాస్పిటల్స్ అంటేనే అసహ్యం వేసేటట్టు తయారవుతారు సార్, డాక్టర్లు అంటే చేతులు ఎత్తి మొక్కేవాడు అంటున్నాం కదా, రాను రాను మిమ్మల్ని చూస్తామంటే ఈ దోచుకోవటం ఏంది అయ్యా, మరి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ బిడ్డలు ఉన్నారు, అందా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. సచివాలయానికి కాకతీయ గుమ్మటాలంట వీళ్ళది ఒకటి, ఏదో అంటారు అసలు లేదురా మొగుడు అంటే పెసరపప్పు అట్ట చచ్చిపోతున్నారా బాబు అంటే ఊరంతది ఒకటి ఏదంటే సోది అంటే వీడి దేవుడితో అన్నట్టుగా సచివాలయానికి కాకతీయ గుమ్మటాలు ఏందయ్యా ఇది స్వామి కేసీఆర్ సారు. హాస్పిటల్ సెలైన్ బాటిల్ లేవు, హాస్పిటల్ బెడ్లు లేవు అని జనాలు అల్లిపోతుంటే మీరు అది చూసుకోకుండా ఈ గుమ్మటాలు లేకపోతే నిధులు విడుదల చేయటాలు హెలిప్యాడ్లు ఏంది సార్, ఇదంతా కడుపు మండతా ఉంది సార్ మీరు చేసే పనులకు అర్థం కావట్లా. ఆడకి ఎవరైనా జావని అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం, వచ్చే సంవత్సరానికి ఆ సీట్లో మనం పోయి కూర్చోవాలి, ఇదే పని అయిపోయింది మీకు చెప్పండి. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఉన్నత విద్యపై సమీక్షలో ఏపీసీఎన్ జగన్, ఈయనేమో రేపు వచ్చే నెల నుంచే స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నాడు, అక్టోబర్ 15 నుంచి కాలేజీలు అంటున్నాడు. ఏదో ఒకటి చేసుకోండి, మీరు చేసుకోండి ఏదో ఒకటి చేసుకోండి ఆయన, మీరు మారు జనాలు నాచిపోయే వరకు అంతే. రాజధాని అమరావతికి ఇప్పటివరకు ఖర్చు చేసింది ఎంత, భవనాలు నిలిచిపోతే డబ్బంతా వృధాయే కదా, ఆ సొమ్ముంతా ప్రజలదే ఖజానాకు నష్టమే. సరేలే, మీ ప్రజల డబ్బును నాశనం చేస్తామంటే ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకుని ఎందుకుగానే ఇంకా సమయం అయిపోతుంది, ప్రతి దాంట్లో అదే పోయింది అనమాట. జనాలు అల్లాడిపోతూ ఉన్నారు అబ్బా, డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉన్నారు, ఇప్పటికైనా చేతులు ఎత్తి మొక్కుతున్న రాజకీయ నాయకులు వీళ్ళంతా ఆలోచించండి సార, ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టినందుకు ప్రజా పాలకులుగా మీరు ఒక్కసారి మన్నం చేసుకుని గుండెల మీద చేసుకోండి, నిజంగా మనం కరెక్ట్గా ఉన్నామని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రేపు ఆ ప్రజల ఉసురు తగిలితే మాత్రం మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. అల్లాడిపోతున్నారు, ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రులు పట్టించుకునే డాక్టరే లేడంట, సిబ్బంది లేరంట, పేరుకి మాత్రం మొన్నటి వరకు ఊ అని రచ్చిపోయాం అందరం వాళ్ళని, కానీ ఈరోజు దిక్కు దివాణ లేకుండా ప్రతి 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు కూడా పట్టించుకోవట్లే, పేషెంట్లు అల్లాడిపోతున్నారు, ఎట్టో ఒకటి బతకాలని చెప్పి ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా సినిమా చూపిస్తున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించి ప్రజలకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రచ్చబండ తరపున. ఇది వాళ్ళ రచ్చబండ, రేపు రచ్చబండ కార్యక్రమం మళ్ళా కలుసుకుందాం, అంత ఒక సెలవు, నమస్కారం.